ఆరాధన తర్వాత దేవుని యొక్క బిడ్డలుగా మనం అందరం కలిసి దేవుని ఆరాధన చేయడానికి ఒక మంచి అనుభవాన్ని దేవుడు తెరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. బైబిల్ స్టడీ పై జోగ దైతున్న సమస్త భాయి మనకు ప్రభు ఆశీర్వాద కొరందు. బైబిల్ స్టడీకి వచ్చిన కలిసి వచ్చిన దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు పేరట మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనే ఆరాధన సభు సొర్ల మీరు ఈరోజు పగటి వేళ ఆరాధన అంతటిని ముగించేశారు. ఈరోజు పగటి వేళ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుచున్నారు. అది రాత్రి గొట్టె విషయం ఈరోజు రాత్రి వేళ ఒక విషయాన్ని చెప్పాలని కోరేది. కలిటు కరెక్ట్ 7:30 బైబిల్ స్టడీ స్టార్ట్ అవ్వు. నే రేపటి నుంచి 7:30 నుంచే బైబిల్ స్టడీ ప్రారంభించబడుతుంది. అప్పుడు మనం తప్ప ఆమె అపెక్కర్ రోయవనాయి. మీకోసం మేము ఎవ్వరూ కాచి ఉండము. అప్పుడు మన సమస్తం సే సమయ ఠీక్ సమయ దగ్గరికి ఆశీర్వారు మీరు ఆ సమయాన్ని చూసుకుని కరెక్ట్ గా మీరు రావాలి. నోలే కోణ అబ్బా తమర గొట్టే లోక నై బెసి లోక సహిత ఆమె మొబైల్ రే వాట్సాప్ రే జూమ్ రే ఆరే విభిన్న మాధ్యమ కథింది వాట్సాప్ ద్వారా జూమ్ ద్వారా ఫోన్ ద్వారా అనేక రీతిలో అందరినీ మనం కలుపుతున్నాము. సతిపై బెసి సమయం పొడదాయిచు అందుకే సమయం చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అందుకే సమయానికి సత్వ్యవహార పరచుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. సమయం అప్పడం సమయం ఎవరి కొరకు ఆగదు. అప్పుడు మన సమయం పై అపేక్ష రోందు. అందుకే సమయం కొరకు మీరే ముందుగా సిద్ధపడి రావాలి. బోతులకు మనకి కెత్త కోయిల కెత్త మటల మాట సేదిన కట్టు పోలి కోయబా ప్రకారం ఎంత కొందరికి చెప్పినా కూడా దాని యొక్క సారాంశం చాలా మందికి అర్థం కావట్లేదు. కరెక్ట్ సమయం రాసిమాట కథ మనకు భుజువాలి. ఆ సమయంలో రావడం అన్నది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. ముఖపై ఆమె అపేక్ష రోయబోనాయి. మీకోసం మేము ఎవరూ కాసి ఉండలేము. ఆమె ఠీక్ సమయం రాస్తే ఈశ్వర గారి వాక్యం సునిపాయి. మీరు సరైన సమయంలో వస్తే దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతారు. ఠీక్ 7:30 సమస్త లోకమాన్ని అసందు వాక్యం సునందు. అందుకే 7:30 కరెక్ట్ గా దేవుని యొక్క వాక్యం వినడానికి రండి. వాక్యం వినేసి వినాలి అని కోరుచున్నాం. ఈ యొక్క మాటలు నేను మళ్ళీ నేను చెప్పను. ఎబ్రి పత్రిక 11 జీవ ఎబ్రి పత్రిక 11 అధ్యాయానికి మనం వెళ్దాం. తారో కల్లి ఆమె చిత్నా కొడుతులు విశ్వాస ద్వారా సూక్ష్మ భూమి రే విశ్వాస ద్వారా శుష్క భూమి రే సేమాన చలి పార్ల ప్రకారం విశ్వాసము ద్వారా వారు ఎండైన భూమిలో నడిచి ఎర్ర సముద్రమును దాటారు అన్న విషయము నిన్నటి దినాన మనం ఆలోచించుకొచ్చాము. ఆ విషయాన్ని అంతటితో చెప్పి నేను ముగించేశాను. వారు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా మార్చిరి సముద్రం దుయి భాగం ఆ ఎర్ర సముద్రము రెండు పాయలుగా గోడలుగా నిలబడి ఉన్నది. సముద్రం ద్విభాగం కాందపరి ఠియాయిలే తార ముద్ర ఇస్రాయల్ పార్లే సముద్రము గోడలా నిలబడ్డాది. నిలబడిన కారణముగా వారు ఇస్రాయల్ ప్రజలు దాని మధ్యలో నుంచి నడిచి వెళ్ళిరి. అది చూచుకొని ఐగుప్త దేశములు ఉన్న సైన్యము కూడా వెళ్ళడానికి ప్రయత్నం చూసుకుని విశ్వాసరే జీవాలోకమానే జాతర కొరువట దెక్కి అవిశ్వాసీ లోకమానే విశ్వాసముతో ఉన్న జనాంగము దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిచి దేవుని త్రోవలో నడిచినప్పుడు అన్యులు కూడా దాంట్లో నడవడానికి ప్రయత్నం చూసుకున్నారు. దాని వారి జీవితము అద్దరికి చేర్చుకోలేని పరిస్థితి అయిపోయింది. వారందరూ కూడా మధ్య సముద్రములోనే మునిగి చచ్చిరి. వారందరూ కూడా సముద్రములోనే మునిగి చచ్చిరి. అంటే ఆ ఐగుప్త దేశములో ఉన్నప్పుడు వారి శిశువులను దేవుడు చంపించేశారు. మగ పిల్లలు అందరూ కూడా చనిపోయిరి. అయితే ఇక మిగతా లెక్కను దేవుడు తీర్చింది ఎక్కడంటే ఎర్ర సముద్రములో పెద్ద వాళ్ళందరినీ కూడా దేవుడు ముంచి చంపేది. శిశుకు మారలే ఈశ్వర బోడలోకమానికి మారేదే. ఐగుప్త దేశంలో ఉన్న చిన్న పిల్లలను ముందు చంపిన తర్వాత ఈ పెద్దలైన వాళ్ళని ఐగుప్త దేశంలో నుంచి బయటికి రప్పించి ఎర్ర సముద్రంలో ముంచి చంపేశారు. వారిని ఎలాగ దేవుడు చంపించారో అన్న విషయం బైబిల్లో చక్కగా రాయబడి ఉన్నది. ఎర్ర సముద్రాన వారు విశ్వాసము ద్వారా దాటుకొని వెళ్ళిరి అని బైబిల్ చెప్తున్నది. వారు అద్దరికి చేరిన తర్వాత వారందరూ కూడా పాటలు పాడడం మొదలెట్టిరి. ఇస్రాయల్ ప్రజలు పాట పాడి ఆనందించినప్పుడు ఐగుప్త దేశస్తులు నీళ్లు తాగి మునిగి చచ్చుతున్నారు. అర్థం బుజిపారు
చెప్పిన మాట మీకు అర్థమవుతున్నదా? ఇశ్రాయేలు ఒక మానే సెపరికి పారలే. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా అద్దరికి చేరేసరికి సెపరికి పారికి గీత గావుచుంది. అద్దరికి వాళ్ళు చేరి పాటలు పాడి దేవుని మహిమపరుచున్నారు. మోసారంగరో భౌణి ఏబ గీత గావుచుంది. మోసే యొక్క సహోదరి కూడా ఇప్పుడు పాట పాడుతున్నది. గీతగావుకి గాయకిరి ఆరాధన కొరుచుంది. పాటలు పాడి దేవుని ఆరాధించుకుంటున్నది. మిశ్రమ లోకమనే పాణి పీకిన మరు చూచుంది. కానీ ఐగుప్త దేశస్తులు ఏం చేస్తున్నారు? అవతల అయిలు నీళ్లు తాగి తాగి మునిగి చేస్తున్నారు. అది రాత్రి రే ఈరోజు రాత్రి వేళ విశ్వాస దివాలకు అవిశ్వాసుల పరిస్థితి కెమిది వచ్చింది. విశ్వాసం ఉన్నవారు అవిశ్వాసుల పరిస్థితి ఎటువంటిది ఒకసారి చూడండి. ఇస్రాయేల్ ఒక మన కెమిది ఆరాధన కోరుచుంది. ఇస్రాయేల్ ప్రజలు ఎలా ఆరాధన చేసుకునేది? ఉద్ధార పాయలపరే ఆరాధన కోరుచుంది. విముక్తి పొందిన తర్వాతే ఆరాధన చేసుకునేది. ముక్తి పొందుకున్న తర్వాత విడుదల పొందిన తర్వాతే ఆరాధన చేసుకునేది. నూతన విశ్వాస మన కెమిది ఆరాధన కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులు ఎట్టి ఏ రీతిగా ఆరాధన చేసుకోవాలి? ఉద్ధార పాయలపూర్వం ఆరాధన కోరుచుంది. రక్షణ పొందక మునిపే మనం విడుదల పొందక మునిపే మనం ఆరాధన చేస్తున్నాము. పౌలు శీల కెమిది ఆరాధన కోరుచుంది. పౌలు శీల ఏ రీతిగా ఆరాధన చేసిరి? సేమనే కొడకొడతలే దూజన వారిద్దరు ఏం చేసిరంటే మొందన థాయికిరి సరక ఆరాధన. వారు బంధకములో ఉండగానే వారు దేవుని ఆరాధించిరి. సేమనే సేమన ఉద్ధార పైన వారు విముక్తి పొందలేదు. సత్తవలే ఆరాధన కోరుచుంది. ఖైదీగా ఉన్నప్పుడే బంధింపబడి ఉన్నప్పుడే దేవునికి ఆరాధించేస్తున్నారు. ఇశ్రాయేల్ ఒక మన కెమిది ఆరాధన కోరుచుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా దేవునికి ఆరాధన చేసేది? సాగర పార్ల పోరే ఉద్ధార పైన పోరే ఆరాధన. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వారు దేవునికి ఆరాధన చేస్తున్నారు. అది ఆమెకెమిది ఆరాధన కొరవ. ఈరోజు మనం ఎలా ఆరాధన చేసుకోవాలి? ఉద్ధార పాయిబా పూర్వ ఆరాధన కొరదు. మనము విడుదల పొందక మునిపే ఆరాధన చేసుకురావాలి. కొలే ఆరాధన కొడుకొరువా ఉద్ధార పాయిబా. అలాగైతే మన ఆరాధన ద్వారా దేవుడు మనకి విడుదల ఇప్పించగలుగుతారు. ఇస్రాయల్ ఒక మనే సుసాగర పాయిబార ఆత్మీయ అర్థం. ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటిన ఆత్మీయ అర్థం ఏంటంటే పౌలు గారు కొయ్యబట్ట తొమ్మిదేకొందు. పౌలు గారు చెప్పే మాట మీరు చూడండి. ప్రథమ కొరింది 10వ అధ్యాయం. మొదటి కొరింది 10వ అధ్యాయము. తరో ఏకొ దుయి తిని పద పడందు. మొదటి 3 వచనాలు చదవండి. వారి ఎర్ర సముద్రాన్ని దాటింది ఎలాగా అన్నది ఒకసారి చూడండి. వారందరూ కూడా మోషే ద్వారా బాప్తిసం పొందిరి అని రాయబడి ఉన్నది. మీరు చూడాలి పాత నిబంధన కాలములో వారు బాప్తిసం పొందేది ఎటువంటిది? సముద్రం సముద్రం ఇప్పుడు గోడ వలె నిలబడి ఉన్నది. పైన మేఘం ఉన్నది. కింద తా మధ్య రేఖ ఇస్రాయల్ ఒక మన జాతర కొరుచు. వాటి మధ్యలోనే ఇస్రాయల్ ప్రజలు నడుచుకు వెళ్తున్నది. సేమిది జాతర కొరువట అలాగా ప్రయాణం చేసేది. మోస కూర్చుంది పౌల కూర్చుంది. పౌలు గారు చెప్పిన మాట సేమానే మోసాగర సహిత బాప్తిస్మ పాయిలే. వారు మోసేతో కలిపి బాప్తిసం పొందుకున్నారని. బాప్తిస్మ అర్థం కిమిది ఉంటుంది? బాప్తిసం అన్న పదానికి అర్థం ఏంటంటే పాని చించి వాటనాయి నీళ్లు చిలకరించడం కాదు. ఆజికల్ కెత్తటం ఉండడు గుడిక ఏమది కోరుచుంది. ఇప్పటి కాలంలో కొన్ని సంఘాలు చిలకరించే బాప్తిసం ఇచ్చుచున్నారు. ఒండడిలో పిలమానకు కూడా మన పాణి అంటే వారిని ఏం చేస్తున్నారు? నీళ్ళని చిలకరించేసి బాప్తిసం చేయించారు. బాప్తిసం దబాపాయి బైబిల్ కోవినా. బైబిల్ ఎప్పుడు కూడా చెప్పట్లేదు చిలకరించి బాప్తిసం ఇచ్చుటకు. బైబిల్ కోవుతుంది డుబన్ పాణి రే బుడే వారు వచ్చి బాప్తిసం అన్నది నీటిలో మునిగి ముంచి ఇవ్వాలన్నది. హిందూ ఏట కథ జోడ ఎమ్మిది కథడ మొండోళి సమిది కోరుతుంది. కానీ కొన్ని సంఘాలు అలా నేర్పించచ్చు. బ్రాహ్మణ శిక్షకు అది ఒక తప్పుటి బోధ. బైబిల్ సమితి కోవునంది. బైబిల్ ఏనాడు కూడా అది ప్రోత్సహించి చెప్పలేదు. సోట పిల్ల మనకు బాప్తిసం దొరుకుతుంది. ఎందుకు చినిపి చిన్న పిల్లలకు బాప్తిసం ఇచ్చేది? సేమన బాగుంది పిల్లమాన వరగల స్వర్గని దివారు. అంటే వారు అనుకునేది ఏమిటంటే చిన్నపిల్లలు కదా ఒకవేళ చనిపోతే పరలోకం వెళ్ళరేమో అన్న ఒక భయము. సెమిది బైబిల్ కోయినాంది. కానీ బైబిల్ అలా చెప్పటలేదు. సోట పిల్ల మనకు డుబన్ దబాట బైబిల్ కోటి కొట్టే బాక్యమైన చిన్నపిల్లలకు బాప్తిసం
ఇచ్చేటట్టుగా బైబిల్లో ఎక్కడ కూడా వాక్యం రాయబడలేదు. ఎందుకు కత్తజోడ సమితి కొరిచింది? కానీ కొందరు దానిని పాటించుకొస్తున్నారు. ఈ రాత్రి కొయవర అర్థం ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చేది బైబిల్లో విభిన్న ప్రకార బాప్తిసం విషయం లెక్కదాయి. బైబిల్లో అనేక రీతి గల బాప్తిసం గురించి రాయబడి ఉన్నది. సాతట్టి బాప్తిసం విషయం బైబిల్ లెక్కదాయి. ఇంచుమించు ఏడు రకమైన బాప్తిసం గురించి బైబిల్ చెప్తున్నది. చెట అప్పుడు మార బోలబోర జానిమకు బొడిబో అది మీరు చక్కగా ఎరిగి తీరాలి. అది రాత్రి సడము కొయవ పచాంది రాయి. ఈ రోజు రాత్రి వేళ నేను అది చెప్పాలని కోరుతున్నాను. లోకమన సుసాగర పారివాట ఐగుప్త దేశస్థులు ఎర్ర సము ఇశ్రాయేల్ ప్రజలు ఐగు ఎర్ర సముద్రాన్ని దాటుకునేది. ఇశ్రాయేల్ లోకమన సుసాగర పారివాట ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రమును దాటుకునేది. అది బాప్తిసానికి సాదృశ్యం. అది ఒక రీతిగా బాప్తిసానికి సాదృశ్యమే. అది అది రాత్రి కొయవర అర్థం. ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పిన అర్థమేమనగా సమిది సేవన మోసాంగర సైతం ఇస్లాబోరి లెక్క వారు అందరూ కలిసి మోసేతో కలిచిరి అన్న మాట పౌలు గారు చెప్తున్నారు. ఓకే ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. ముగించేసి మనం ముందుకు వెళ్దాం. ఈ రోజు మనం నేర్చుకోవడానికి వెళ్ళేది ఎబ్రీ పుస్తక 11వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము తరపడందు 30వ వచనం చదవండి. ఏం రాయబడి ఉన్నదో మీరు చూడండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎరికో గోడ చుట్టూ ఏడు రోజులు తిరిగిన కారణముగా ఏం జరిగింది? ఆ గోడంతా కూడా కూలి పడినాయి అని రాయబడింది. అది కథ బుద్ధిపారుచుంది. ఈ మాట ఎందరికి అర్థమవుతున్నది? ఏ కొట్టే గోడకి గిమిది భంగిపారే. ఒక గోడని ఎలా ఎరగొట్టగలిగేది? బుల్డోజర్ దొరకారు. దాన్ని ఎరగొట్టాలంటే బుల్డోజర్ జేసీబీ కావాలి. జేసీబీ దొరకారు. లేకపోతే ఒక బండి ఏదైనా కావాలి. గోడ భంగి చేస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఎలాగ ఈ గోడ విశ్వాసము ద్వారా ఏ క్రిస్టియన్ బాయి భౌణిమాని క్రైస్తవ దేవుని పిల్లలారా విశ్వాస సబు భంగిపారే. విశ్వాసం ఉంటే అన్నిటిని ఎరగొట్టగలుగుతాం. కయ్యాపచాంది. మరలా ఒకసారి నేను చెప్పాలని కోరుచున్న విశ్వాస తిలే సబు కామ తుమే కొరిపారి. విశ్వాసం ఉంటే అన్ని పనులు నువ్వు చేయగలుగుతావు. సైతానికి దూర కొరిపారు. సాతానుని దూర పరచుకో. రోగిమానికి సుస్థ కొరిపారు. రోగులను సుస్థ పరచుకోగలుగుతావు. జీరో ప్రాజీనిక భంగిపారే. ఎరికో గోడలను ఎరగొట్టగలుగుతావు. సుసాగరకు దూయి భాగ కొరిపారు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలుగుతావు. సంఘర సుముఖ సింహర ముఖ బోత్ కొరిపారు. సింహపు మోరి నోరుని ముయించగలుగుతావు. మరిగల లోకమానికి ఉత్తాపిత కొరిపారు. చనిపోయిన వారిని తిరిగి లేపగలుగుతావు. శత్రుమానికి భరస కొరిపారు. శత్రువులను శత్రువులని ఓడించగలుగుతావు. అదే శత్రు మార్గం భరస కొరిపారు. శత్రువులను నువ్వు ఓడించగలుగుతావు. ఎలా? విశ్వాస ద్వారా. ఇది విశ్వాసము ద్వారా. విశ్వాస కమ్మిదే ఇచ్చి ఈ రోజుల్లో విశ్వాసము చాలా తక్కువైపోయింది. జీవితములో విశ్వాసము కనబడలేదు. గొట్టే సైడ్ విశ్వాసం ఒక పక్క విశ్వాసము గొట్టే సైడ్ కర్మ ఇంకొక పక్క పనులు క్రియలు ఉన్నారా? తుమే కోణ విశ్వాసం కొరచు నీవేది విశ్వసించుచున్నావు అనుసార కర్మ కొరు అలాంటి ఆ విశ్వాసానికి తగ్గట్టుగా క్రియలు కూడా చెయ్యి. కిందు గొట్టే సైడ్ మాత్రం వచ్చి సమస్తం దొరకు. అందరికి ఒక పక్క మాత్రం బానే ఉంది. ఎఫ్రేమ్ రే విషయరే బైబిల్ కోవుచుంది. ఎఫ్రేమ్ గురించి బైబిల్ చెప్తున్నది గొట్టే సైడ్ సిజైవా ఆ దోష పరే మన అట్టు పరియక అంటే ఒక పక్క ఉడికినా తిప్పలేని అప్పము అప్పము పోలే ఉన్నది. విశ్వాస కిమిది వచ్చింది ఇక్కడ రే. ఈ రోజుల్లో విశ్వాసులు ఎలాగున్నారు? గొట్టే సైడ్ రే సిజివ అట్టు ఒక పక్క ఉడికిన అప్పము పోలే. హలో ఉన్నారా? సేపు ఆకెట్టిక పొడము పొడివా సేపు అప్పుడు మన కూడా బావచ్చు. హోషయా గ్రంథము కాసుందు. హోషయా గ్రంథానికి రండి. హోషయా హోషయా పుస్తకం 7వ అధ్యాయం హోషయా గ్రంథం 7వ అధ్యాయము తర 8వ పద పొడందు 8వ వచనం చదవండి. జిసాయ నై హోషయా
ఓసయ అమ్మ కడ తప్పు తప్పది చదువుతున్నా తప్పు శ్రీధర తుమ్మే పడిబట్ట టీక్ శ్రీధర నువ్వు చదివింది కరెక్ట్ చదువు చూసారా సక్క పొడికి నా అప్పం దొరికిందా చేసినప్పుడు లేకపోతే అది దానిని ఉడికించినప్పుడు ఒక పక్క ఉడికితే ఎలా ఉంటది మొత్తం ఇచ్చా కొరిచింది మొత్తం ఇచ్చా లాగుచ్చి అది నాకు పూర్తిగా వివరణ చెప్పడానికి ఇష్టం ఉంది ఇస్రాయలీలో పాప గుడికసే ఓసియా గ్రంథమరే 56 పాప గుడికల కదా ఓసియా గ్రంథములో సుమారు 56 పాపముల గురించి ఇశ్రాయేల్ గురించి చెప్పబడుతుంది సేమర కిమిది అచ్చి గొట్టే సైడ్ సిజిల వారు ఎలా ఉన్నారంటే పీటా పోరియాక ఒక పక్క ఉడికిన అప్పము పోలే ఉన్నది కాలర విశ్వాసికి సిమిది సమ ఈ రోజుల్లో నా విశ్వాసులు అలాగే ఉన్నారు దాని తొలప దౌడిని పడందు దాని కిందనున్న వాక్యం చదవండి తర్వాత వాక్యం హలో చూసారా మస్తగరే కేసో ఎటారే సెటారే టిక దొలా ఏంటి అంటే వారి ఎంట్రికలు ఒక పక్క తెల్లగా ఒక పక్క నల్లగా సేమానికి జాడినంది అది కూడా వాళ్ళకి తెలియలేకపోతున్నది కోట ఏంటి గొట్టే సైడ్ రా దొల గొట్టే సైడ్ రా కొల ఒక పక్క తెల్లగున్న ఎంట్రికలు ఇంకొక పక్క నల్లగున్న ఎంట్రికలు ఏమిది ఏంటి విశ్వాసమే ఎలాగైపోయినారు విశ్వాసులు కూడా ఫుల్ ఆబాబు కలర్ లోకందు అన్ని ఒక రంగు రావడానికి రంగు రాసుకోవాలి ఎవరు చెప్పట్లే అది విశ్వాస స్టైల్ కావచ్చు ఈ రోజుల్లో ఉన్న విశ్వాసుల యొక్క పద్ధతులు స్టైల్ చెప్పేది కలర్ కోబెట్ట మన కోరునంది నేను రంగు రాయడం తప్పని నేను చెప్పట్లే బైబిల్ కావచ్చుంది బైబిల్ చెప్పేది కొట్టే సైడ్ తోళ అవరు కొట్టే సైడ్ కోళ ఒక పక్క తెల్లగుండు ఉంటుండు ఇంకొక పక్క నల్లగా ఉంటున్నది అట్టు పొరియాక ఇవి సకముడికిన ఆ దోశ వలె ఈ కాలం మొత్తం బెసి దుఃఖలాగచ్చి ఈ రోజుల్లో నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది విశ్వాసమానంగా జీవిత దక్కి వసమేరే విశ్వాసుల యొక్క జీవిత గమ్యం అడుగులు పెట్టడం ఒక పక్షికి రెండు రెక్కలు ఉన్నట్టుగా ట్రైన్ రాస్తా వచ్చి ఒక ట్రైన్ బయలుదే ఎల్లుటకు రెండు పట్టాలు ఉన్నాయి ఒక రెక్కతో ఏ పక్షి కూడా ఎగరేసి పరిస్థితి లేదు కొట్టే సైడ్ విశ్వాసం దొరక ఒక పక్క విశ్వాసం కావాలి కొట్టే సైడ్ కర్మ దొరక ఇంకొక పక్క మనకి క్రియలు కూడా కావాలి యాకోబు సెడ కూర్చుంది యాకోబు పత్రికలో యాకోబు అదే చెప్తున్నది క్రియ లేని విశ్వాసం డెడ్ క్రియలు లేని విశ్వాసము మృత తుల్యము మన క్రియ నోతిలే తుర్మ కర్మ నోతిలే తుమ్మ విశ్వాసం ఒరిజాయి క్రియలు లేక విశ్వాసం ఉంటే అది మృత తుల్యం చచ్చిన తుల్యం జిరిగో ప్రాచీన భంగిమ విశ్వాస కర్మ జెరిహో ఎరిహో ప్రా ఎరిహో గోడలు ఎరగొడ్డ పడడానికి ఉన్న కారణం ఏంటి ఒకటి విశ్వాసము మరో పక్క క్రియలు రెండు ఒకే పక్క కలిసి ఉన్నాయి శమిది తమ జీవన దామర కొరందు అలా నీవు జీవించుకో కాకిందు కథలోక మనకి ఇచ్చి జాడినది అవే కానీ కొందరికి ఇదేం తెలియట్లేదు వాక్యం సుడి సుడి ఇక్కడ కారణం బదిలేయచ్చి వాక్యం విని 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 వారి చెవులు మందమైపోయినాయి జీవన ప్రాక్టికల్ కొరనంది కానీ జీవితంలో అది అనుభవం
అనుభవమును తీసుకురావట్లేదు నువ్వు ప్రాక్టిక్ నోకొలే తుమరో క్రిస్టియన్ లైఫ్ ఖరాబ్ అయిదువు నీవు జీవితములో అది అభ్యాసములో తీసుకురాపోకతే నీ క్రైస్తవ జీవితం శూన్యమై మారిపోతుంది తుమే సుడివా వాక్యాన్ని సరే నీవు విన్న వాక్యమనుసరించి అతిగా మనజోగి అవారచి ఎక్కువగా మనసు పెట్టుకో లక్ష్యముంచుకో బహుతు సుడివారచి ఎక్కువ వినాలి పౌలు సేకొత్త కోచి పౌలు అదే మాట చెప్తున్నాని కాలే తుమే భ్రష్ట అవబోలి లెక్క దయచి ఏ కావున కొన్ని కొన్నిసార్లు నీవేం త్రోవ తప్పిపోవచ్చేమో ఆమేన్ विश्वास विषय बैबल स्टडी कारण विश्वास विषय बैबल स्टडी कारण कोरोना कल विश्वास मैं विश्वास बड़ी वारे कोरोना कल में विश्वास 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 इपट कल में विश्वास चुस्ते आत्मिक तटल బ్యాటరీ డౌన్ అయిపోయింది ఏమిది ఏలే అబ్బో నాయి ఇలా గెల్తే పరిస్థితులు ముందుకు కొనసాగవు ఈశ్వరుడి ఆగమన సన్నిగడ అయిపోయింది దేవుని యొక్క రాకడ సమయం దగ్గర పడింది ఎంతగా చెడు దాడి చంది పోలి దాడినాంది ఎందరికి అది తెలిసి ఉన్నదో నాకు తెలియట్లేదు బైబిల్ సెటక కోవుచుంది బైబిల్ స్పష్టంగా అదే చెప్తున్నది ఈశ్వరుడి ఆగమన సమయరే దేవుని యొక్క రాకడ సమయం అందున విశ్వాసి బారంగర పరిస్థితి కోడు విశ్వాసులక పరిస్థితి ఎలా ఉంటాయి సెడగా బైబిల్ మీ కోవుచుంది బైబిల్ కూడా అది స్పష్టంగా చెప్తున్నది బైబిల్ విశ్వాస ముందుగా ఉన్న గోడలను ఎరగొట్టడానికి విశ్వాసం అట్టి ప్రాముఖ్యమే ఏతిపైక పౌలసే కొత్త కౌతులే అందుకే పౌలు గారు ఆ మాటను మళ్ళీ మళ్ళీ చెప్తున్నది యోషువా గారి పుస్తకరే యోషువా గ్రంథము తీరట్టి అద్భుత దెక్కి పారింది మూడు అద్భుత కార్యాలు మనం చూడొచ్చు ఏకో మొదటిది ఇశ్రాయేలు లోకమనే ఇశ్రాయేలు ప్రజలు సుసాగర పారల పొరే ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత శేమనే పీత మారా పక్కకు జాయితిలే వారు మారా అని చెప్పబడిన చేదైన చోటుకొచ్చి देखो तुम्हें कोटे विषय देखो ఇక్కడ మీరు ఒక విషయం చూసుకోవాలి ఫస్ట్ తంగర జీవిన కొట్టే సమస్య మొదటిగా వారి జీవితంలో ఒక సమస్య పాడి సమస్య నీలుగల సమస్య ఏ పాడిన సేమనే పారిపారినాంది అంటే ఆ నీళ్ళలో వారు దాటుకోలేకపోతున్నారు సేక తంగర ప్రథమ సమస్య అది వారి జీవితంలో మొదటి సమస్య విశ్వాసము ద్వారా సే పాడికి సేమనే పారలే ఆ నీళ్ళని వారు దాటుకున్నారు సపర తీని దినం ఆ ప్రాంతర చల్లే మూడు రోజుల వరకు అరణ్యములో నడిచిరి సపర సేమన మారా పక్కకు పోలేదు దాని తర్వాత వారు ఎక్కడికి వచ్చిరి మారా అన్న చోటుకు వచ్చిరి మారా పక్కకు అసలు సపర కోణ కొట్టల మారా దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది పాడి పీపేర్లానే నీళ్ళు తాగలేకపోయిరి ఆగర పాడి జాయిపర్లానే ముందుకి ఇంతక ముందు నీళ్ళుండబట్టి ముందుకు వెళ్ళలేకపోయిరి ఏమే పాడి పీపేరనంది ఇప్పుడు నీళ్ళు తాగలేకపోతున్నారు ఏమానగర జీవన సమస్య కొట్టే బొడి జాయిచి వీరి జీవితంలో సమస్యలు ఒక్కొక్కటిగా పెరుగుచున్నాయి క్రిస్టియన్ జీవన్ రే క్రైస్తవ జీవితములు వారికి సమస్య సముద్రం ఉండిది దుద్ధ్య సమస్య కోణం రెండో సమస్య వారికి ఏమొచ్చింది పాడి పీపేరనంది నీళ్లు తాగలేకపోతున్నారు పాడి పీవప్ప చేష్ట కొలే నీళ్లు తాగడానికి ప్రయత్నం చేసుకున్నా శతవాళ్ళ కొడకల సే పీతా లాగుతుంది ఆ నీళ్లు చేదైనట్టుగా ఉంది ఏ సే పాడి పక్కన అసలు సమర్ తంగర విశ్వాసం లేదు ఆ నీళ్లు దగ్గరికి వచ్చేసరికి వారి విశ్వాసం చూడండి సమర్ భక్షణ సాకూరుచుంది మోసే వ్యతిరేకంగా వారు సనుకులాడుతున్నారు గీత గాయబాబు విశ్వాసమేనే ఎవ కోణ కొరుచుంది ఇంతకు ముందు పాటలు పాడి ఆరాధన చేసిన దేవుని బిడ్డలు ఇప్పుడు ఏం చేస్తున్నారు నేను చెప్పొచ్చిన అర్థము ఆమె మన కొరందు అనుకోండి అమర పిల్ల మన పరీక్ష పాస్ అయినంది బోలు మన పిల్లలు పరీక్షలు రాశారు పాస్ అవ్వలేదు అనుకోండి తుమ్మ ప్రార్థన కొలే మీరు ప్రార్థన చేశారు ఉపవాస కొలే ఉపవాసం చేశారు పాస్ అయినంది తుమ్మ కొడుకు పాస్ అవ్వలేదంటే మీరేం చెప్తారు ఎవరేం చెప్పట్లేదు పాస్ అయినంది తుమ్మ కొడుకు ఉపవాసం చేశారు ప్రార్థన చేశారు అన్ని చేశారు కానీ పాస్ అవ్వలే ఏం చెప్తారు శతవాళ్ళ తుమ్మ కొయ్యో
అప్పుడు చెప్పిన మాట ప్రార్థన కొలు, మేము ఎంత ప్రార్థన చేశాం, వాస కొలు, ఎంత ఉపవాసం చేశాం, వాస అయినంది, వాస అవలే, మోర జీవన కాగి ఎనిమిది కొట్టించి పోలి కోయికిని ఈశాన్యం విరుద్ధర తుమ్మ పచ్చసాగో. నా జీవితంలోనే ఎందుకు ఇలా జరగాలి, ఇది ఎందుకు దేవుడు చేశాడు, దేవుడు మంచోడు కాదని చెప్పి సణుకులాడుతావు, నిజమా అబద్ధమా? ఇదే కదా చాలా మంది క్రైస్తవులు చెప్పేది, నువ్వు 40 దినపై మన పిల్ల మనకు పోయి ఉపవాస ప్రార్థన కొలు. నేను 40 రోజుల వరకు నా పిల్లల కొరకు ఉపవాసము ప్రార్థన చేశాను. అక్కడ పొరిక టైం వారి పరీక్షల సమయంలో కింద పిల్ల జొన పిల్ల ఫెయిల్ అయిపోయి, దాని ఒక్కరు ఫెయిల్ అయిపోయారు. నువ్వు నిరాశ కొరనంది, నాకు నిరాశ రాలే, ప్రభు మన హృదయ భరోసాలే, నా దేవుడు నా జీవితంలో నాకు నిరీక్షణ ఇచ్చారు. అది రాత్రి రాత్రి నేను చెప్పాను, అద్భుత ఎర్ర సముద్రం దగ్గర దేవుడి నీకు అద్భుత కార్యం చేశారు, సముద్రకు దూయి బాగా కొల్లే, సముద్రాన్ని రెండు పాయలుగా చేశారు. శతవారు హల్లెలూయా ప్రైజ్ లార్డ్, అప్పుడు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ డాన్స్ నాటి అని అన్ని ఇవే మారా పక్క కసలే ఇవే హల్లెలూయా కొట్టుకోలా. మారా దగ్గరికి వచ్చినప్పుడు నీ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఎక్కడికి వెళ్ళింది, చెడ్డి ఆరాధన కొట్టుకోలా. అప్పుడు నీ ఆరాధన ఎక్కడికి వెళ్ళింది, దూర సుధి ప్రశంసర్ కై కై ఉంటారే కొల, నీ స్తుతి ఆరాధన నీ ఎక్కడికి వెళ్ళింది, ఏవే సుధి నై ప్రశంస నై, ఇప్పుడు స్తుతి లేదు ప్రశంస లేదు ఆరాధన లేదు, పచ్చ సాకొని వట్ట సణుకే సణుకు. చేదైన చోటు దగ్గరే మధురముగా మార్చే ఒక చెట్టుని కూడా దేవుడు నాటించి ఉన్నారు. వందనాలు చెప్తారా లేదా నాకు తెలియట్లేదు. అర్థం చెప్పొచ్చిన అర్థం ఏమనగా, కెబుటారు పాడి పీత లాగితిలే ఎప్పటి నుంచి ఆ చోటులో చేదు ఉండేదో తినటారు మీటా గతమి పక్కనే వచ్చి ఆ రోజు నుంచే అక్కడ మధురమన్న చెట్టు కూడా అక్కడే ఉంది. కొయ్యబట్ట భుజపరిలోకి చెప్పింది అర్థమవుతుందా లేదా, కోటి పీత వచ్చి చే పక్కన మీటావి వచ్చి అంటే ఎక్కడ చేదుందో దాని పక్కనే మధురాన్ని కూడా దేవుడు నాటింప చేసేసాడు. అర్థం నేను చెప్పొచ్చిన అర్థం, కోటి తుమ్ముకు దుఃఖం వచ్చి ఎక్కడ నీకు దుఃఖం ఉందో దాని పక్కనే కొట్టి ఆనందం వచ్చి దాని పక్కనే నీకు తప్పించే ఒక ఆనందం కూడా ఉంది. దుఃఖం దక్కుంది, చాలా మంది ఆ దుఃఖాన్ని చూసి భయపడిపోతున్నారు, ఆనందం ఎక్కువ కానీ ఆనందాన్ని చూడలేకపోతున్నారు. అర్థం నేను చెప్పొచ్చిన అర్థమేమనగా, చూడండి చేదుని మధురాన్ని చేసిన తర్వాత తప్పనిసరి సమస్య అసలు అప్పుడు వారికి ఒక సమస్య వచ్చింది, గొడవ వచ్చిందే, ఏమొచ్చింది, జోర్దాన్ నది, అసలు జోర్దాన్ నది తీరం వచ్చింది. యోసువా పుస్తకాన్ని తీరటి అల్పుత కొట్టి అల్పుదక జోర్దాన్ నది దూయి బాగా కొరబట్ట. యోసువా గ్రంథములో ఉన్న ఒక అద్భుతమే యోర్దాన్ రెండు పాయలుగా మార్చేది. అలా ముఖ్యమైన అర్థం దేక భాగ్య అర్థం తెలుసుకోండి సహోదర సహోదరి, ఇస్రాయల్ లోకమానికి రే జీవన రే, ఇస్రాయల్ ప్రజల యొక్క జీవితం వాడి యొక్క సేమానికి కూడా సమస్య పడి చేయొచ్చు. వారి జీవితంలో నీలే ప్రతిసారి సమస్య చేయి తిరిగి వచ్చేది. ఏకో సుసాగరం మొదటిది ఎర్ర సముద్రం, సెడక్ ఎనిమిది పారలే పది వారాల దాటుకున్నారు, సేమాన కొండ మీద మోసపడి ఆ విస్తార కొల శతాబ్ల దూయి భాగాల ఏం చేశారు, చేతిలో ఉన్న కర్రను సాపగా సముద్రము రెండు పాయలుగా మారినాయి. మధుర కొలే ఇప్పుడు మారా దగ్గరికి వచ్చి ఎలా నీరు మధురంగా మార్చింది, బడి విస్తార కొరినంది, అక్కడ ఆయన కర్రను సాపలేదు, చెట్టు కొడకలు కొట్టే గచ్చర సాగ కట్టికిని పొక్కల మీటాయ, అక్కడ ఒక చెట్టు కొమ్మను నరికి నీటిలో వేయగా నీరు మధురంగా మారి ప్రభు అల్పత కొరివట్ట దేవుడు అద్భుత కార్యాలు చేసేది ప్రతిరోజు ఒకేలా అద్భుతం విభిన్న ప్రకారం కొరంది, అద్భుతాలు చాలా రకాలుగా చేస్తారు. సుసాగర కొరువు అద్భుతం మారార కొరువట, ఎర్ర సముద్రం దగ్గర చేసిన అద్భుతం కాదు మారా దగ్గర మారార కొరువాల అద్భుతం జోర్దాన్ నది రే, మారాలో చేసిన అద్భుతం కాదు యోర్దాన్ నది తీరమున చేసిన అద్భుతం, ఈశ్వర అద్భుతం నువ్వు నువ్వు కొరంది. అందుకే దేవుడు అద్భుతాన్ని రోజు రోజు కొత్త కొత్తగా చేసేవాడు. ప్రైజ్ లార్డ్ కోయినా నీతో కే ప్రైజ్ లోడు కోయినా వందనాలు చెప్పలేదు. ప్రభు అమమానంగా పోయి సభ దిన నువ్వు నువ్వు కమ కొరంది, దేవుడు మన కొరకు ప్రతిరోజు కొత్త కొత్త పనే చేసేది. సభ దిన పురాతన అద్భుత ఈశ్వర కొరువు అన్నాయి, పాత అద్భుతాలు చేసే దేవుడు కాదు, అద్భుత కొరంది ప్రతిరోజు కొత్త కొత్త అద్భుతాలే. సుసాగర్ కిమిది పారివారు, మరి జోర్దాన్ కిమిది పారివారు వచ్చి జోర్దాన్ ఎలా దాటుకోవాలి, తంబు బొహికిరి నబారు వచ్చి వాళ్ళు ఏం చేసుకోవాలి, ప్రతి మందాసాన్ని మోసుకొని వెళ్ళాలి. హలో నారా ఏ జోర్దాన్ కెమిది దూయి బాగా కొరువా,
వెళ్ళినప్పుడు ఏమైంది? సముద్రం ఎర్ర యోర్దాన్ సముద్రం రెండు పాయలుగా మారినాయి. అక్కడ గోడలా నిలబడలేదు. ఒక పక్క నీళ్ళంతా ఆగిపోయినాయి. అవన్నీ చెప్పడానికి నేను ఆశపడట్లేదు. రెండో అద్భుతాను మొదటి అద్భుతము జోర్దాన్ నది జోర్దాన్ని రెండు మొక్కలుగా చేసేది. రెండో అద్భుతం ఏమనగా ఎరికో గోడలను ఎరగొట్టేది. తృతీయ అద్భుతం మూడో అద్భుతము సూర్యుని చంద్ర గట్టి సూర్యుని చంద్రుని ఆపించేది. హలో ఉన్నారా? అర్థం యోషువ పుస్తకం 10వ అధ్యాయం యోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ పదరి 12వ వచనములో యుద్ధ గొట్టి వాసమర యోషువ ఏమది కోలి యుద్ధము జరుగుచున్నప్పుడు యోషువ ఇలా మాటలు పలికాడు. సూర్య చంద్ర తుమే ఆకాశం రెట్టి అయి సూర్యుడా చంద్రుడా ఆకాశములో నిలబడిపో. హలో ఉన్నారా? కోణ కోయలే ఏం చెప్పారు యోషువ గారు? ఆ సూర్యకు చంద్రకు పృథ్వీని బోసగిన కండ్రు కొడదలే. సూర్యుని చంద్రుని భూమిలో నుండి ఒక మనిషి నియంత్రణ పరిచాడు. హలో ఉన్నారా? హలో భాయ్ కొయ్యబడ భుజిపారనంది. నేను చెప్పిన సారాంశం అర్థం కాలేదు. అలే భూమి బొసిన సమరే యోసా రాత్రక రిమోట్ కంట్రోల్. భూమిలో కూర్చున్న యోసువ చేతిలోనే యహోశువ చేతిలోనే కంట్రోల్ కోయలే సూర్య చంద్ర టీ పలికాడు సూర్యుడా చంద్రుడా నిలబడిపో. టీ నిలబడిందా లేదా? శక్తికి పవర్ తొమ్మకు వచ్చి బోలి కోయల తొమ్మ విశ్వాస కొరువు. అంత శక్తియు బలము సామర్థ్యము నీలో ఉంది అని చెప్తా నమ్ముతావా? హజారు తొర్ర కోయలేమి తుమ్మ విశ్వాస కొరువు అని 1000 సార్లు చెప్పినా దానిని నమ్మరు, ఉపయోగంలో తెవరు. అరే మూ కొయ్యవరు అర్థం తుమ్మ భుజిపారి చొక్కి నాయి. నేను చెప్పిన అర్థము సారాంశం తెలుస్తున్నాయా? అరే సూర్య చంద్రకు ట్యా కొరువాపై శక్తి సూర్యుని చంద్రుని ఆపగలిగిన శక్తి బలము కలిగిన వారు ఉండేవారు. వ్యక్తి మానవ వచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి వారు ఉన్నారు. కానీ వారికున్న యోగ్యతను వారు ఉపయోగించటం శక్తి వ్యవహారకరు. వారికున్న శక్తిని ఉపయోగించుకో. ఇట్టి ము పొడిబట్ట వాక్యత దేకందు. ఇక్కడ నేను చదివిన వాక్యాన్ని ప్రాచీన భంగిలే ఎరికో గోడలను ఎరగొట్టిరి. జిరుగోర విషయటికచ్చిందా కొల పొర గోడ విషయం వచ్చిందా? ఎరిహో విషయం గురించి ఆలోచించిన తర్వాత ఎరిహో గోడల విషయం గురించి వద్దాం. జిరుగోర విషయం కోణం ఎరిహో సంబంధించిన విషయం ఏంటి? ద్వితీయ రాజా బోళి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. ద్వితీయ రాజా బోళి 2వ అధ్యాయ 16వ పదం 2వ రాజుల గ్రంథం 2:16 నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దకు తీసుకురండి వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదనెను. ఏ నగరమోని కొయ్యవట ఒట్ర పొదరి లెక్క జిరుగో. ఆ పట్టణానికి పేరు 18వ వచనంలో రాయబడి ఉన్నది జెరికో అని. అవి జిరుగోర పాణి జెరికోలో ఉన్న నీళ్లు కొరాప చాలా చెడు అయినది. మొంద పాణి చెడు కల నీళ్లు మొంద పాణి పీలే ఆ చెడు గల నీళ్లు తాగితే గర్భనాశం
భూమి ఫలం ఇవ్వదు. ఉందా? విషయాన్ని మీరు చూడండి. జిరుగోరే పాణి మందోటు ఎరికోలో ఉన్న నీళ్లు చెడయి ఉన్నది. దెన్ ద మెన్ ఆఫ్ ద సిటీ సెడ్ టు ఎలీషా ఈవెన్ దో అవర్ లార్డ్ 19 even though our Lord can see that the city's location is good, the water is bad and the land is unfruitful. Dekho. Unfruitful. Water is bad nee. And the land unfruitful. Shady on it sana mane ando. Mando. Nee. Onnada vai jerudu. Matra jodo mando. Onnada vai kambo. Jehi nagarolo sana manoramo. దేగో నగర కిమిది వచ్చి పట్టణం ఎలాగుంది? బొడియా వచ్చి చాలా మంచి పట్టణం. అందంగా వచ్చి బోలో సుందరం వచ్చి చాలా చక్క అందంగా ఉంది. పాణి బోలనై దాని నీళ్లు బాలే. అదే జిరుగోరు పాణి కొరాప్ జగ జెరికోలో ఉన్న నీళ్లు చెడ్డ నీళ్లు పరిగణ నీళ్లు. ఎడకకు ప్రథమ విషయం జిరుగో. అది జెరికోకున్న ప్రాముఖ్య విషయం. అప్పుడు జిరుగోరు పాణి కొరాప్ నీ దుద్ధి జిరుగోరు విషయం కోణ బోలి. రెండోది జెరికో గురించి చెప్పిన మాట మీరు చూడండి. లూకాసు సమాచారం 10వ అధ్యాయం లూకాసు వార్త 10వ అధ్యాయం నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. జిరుగోరే పాణి మందోటు ఎరికోలో ఉన్న నీళ్లు చెడ నీళ్లు. దుద్దరే జిరుగోరకే వచ్చింది. రెండోది జెరికోలో ఎవరున్నారు? చోరమాన దొంగల గుంప. చోరమాన బెస్సి వచ్చింది. దొంగలు మూట కట్టుకుని ఉన్న చోటు. చోరమాన తక్కసే మనుషుకు పిట్టిల బోలి బైబిల్ కదా. అక్కడ ఉదాహరణలో ఆ కథలో ఏం జరిగింది? ఆ మనిషిని ఓ దొంగలు పట్టుకుని చెదగొళ్ళారు. ఇది జిరుగో విషయం బైబిల్ దాకా. ఇంకా జెరికో విషయం గురించి చెప్పిన చూడండి. లూకాసు సమాచారం 8వ లూకాసు వార్త 18వ అధ్యాయం తన పొందిరి పద దాకా 35వ వచనం. అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకొండము ముందర నడుచుచున్నవారు వాణ్ణి గద్దించి 35వ వాక్యం పాడి మందోటు ఒకటి ఎరిహో ఒక నీళ్లు చెడ్డ నీళ్లు. ద్వితీయరే జిరుగోవిరే చోరమాన వచ్చింది. రెండోది ఎరిహో పట్టణములో దొంగల మూట ఉన్నారు. తృతీయరే జిరుగోవిరే ఒందోటు. మూడోది ఎరికో గుడ్డి గుడ్డి గుడ్డిగా గుడ్డిగా గుడ్డివాడు ఉన్నాడు. చాలా మంది ప్రజలు గుడ్డి వాళ్ళే. చారి నంబర్ నాలుగోది జిరుగో గొట్టే ప్రాచీన ఉంటుంది. ఎరిహో ఒక పెద్ద గోడలు అవుతున్నది. ఈ ప్రాచీన తుమ్మ భంగి వారు వచ్చి గోడను నీవు ఎర్రగొట్టుకోవాలి. విశ్వాస జాతర కరువ వ్యక్తి మానగ విశ్వాసంతో ప్రయాణం చేసిన దేవుని పాడి కొరాపు జివా జగ నీళ్లు చెడ్డైన చోటు. ఓ చోరమాన తివా జగ దొంగల మూట ఉన్న చోటు. విపరీతమైన ఎత్తుగా ఉన్న గోడలుగా ఉన్న చోట దేశకు ప్రవేశ నౌకరు మందే అంటే కినాన్ దేశములోకి ప్రయాణము చెయ్యకుండా అడ్డగించుచున్న విపరీత గోడ. ఏ గోడకు తుమ కోణ కరువారు వచ్చి ఆ గోడలను నీవే చేసుకోవాలి. విశ్వాసం ద్వారా భాగ్య వాపాయి జాతర కొర విశ్వాసము ద్వారా ఎర్రగొట్టడానికి ప్రయాణం చేసుకో. వారందరూ కూడా మౌనం పాటేస్తున్నారు అనుకుంటారు. వినేటప్పుడు మౌనంగా పాటించుకొని కూర్చోడం వాక్య సుడిబా సమరే ఈశ్వరుకు ధన్యవాదం కొర వాక్యం వింటూ మీరు దేవునికి వందనాలు చెప్పాలి. వారి అర్థం అందుకే నేను చెప్పొచ్చిన అది అమర విశ్వాస జీవిత జాత్ర. మన విశ్వాస జీవితం ఒక ప్రయాణం. నీ విపరీతంగా నీ వ్యతిరేకంగా నిలబడిన గోడలను నీవే ఎర్రగొట్టుకో. ఆమేన్.
కూర్చుంటే ప్రయోజనం ఉండదు. బైబిల్ ఉన్న వాక్యాంశాలు మీరు బాగా తెలుసుకోండి. అది తొమ్మర నిలబడిన గోడలను ఎరగొట్టుటకు ఈశ్వర కొట్టే ఆయుధం నవ్వుచుంది. చేతిలో ఒక ఆయుధాన్ని ఇచ్చి ఉన్నారు. ఆయుధం ఏంటి? అదే ఆయుధ కోణం వచ్చి ఆయుధం ఏమవుచున్నది? విశ్వాసం ఆయుధాన్ని విశ్వాసము గల ఆయుధం ఉంటే అన్నిటిని ఎరగొట్టగలుగుతావు. ఈ రోజు ఎందరూ నమ్ముకుంటున్నది? ప్రభు విశ్వాస ఆయుధండి, నా చేతికి విశ్వాసము గల ఆయుధాన్ని ఇచ్చి ఉన్నావు. బైబిల్ కూర్చుంది, బైబిల్ చెప్పేది ఉపదేశం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం తర ఆట పదపడదు 8వ వచనం. যে গর্ত খোলে সে তাহিরে পড়িব ও যে লোক বেড়া ভাঙে তাহাকে সর্প কামুড়িব. తెలుగు తెలుగు గొయ్యి తవ్వువాడు దానిలో పడును, కొంచెం కట్టుకున్న పాపము కొంచెం కట్టుకుని పాము ఖర్చును, రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్టు నరుకువాడు దాని వల్ల గోడ ఎరగొట్టిన వాడిని ఏం కాటుద్ది? దాని అర్థం కొద్దిగా చెప్పండి. గోడ ఎరగొట్టిన వాడిని పాము కాటును, దాని అర్థం చెప్పండి. దాని అర్థం హల్లెలూయా. దాని అర్థం గోడ పోలిపోతారులేము. దాని అర్థం ఏంటో నేను అడుగుతున్నా. శ్రీధరో చెప్పు. ఏ గోయలేదు అయ్యగారు చెప్పండి. తొంభై కూడా వాళ్ళు చెప్పండి. తొంభై కూడా నాయ్ అయ్యగారు చెప్పలేదు. హలో జానయ్య గారు చెప్పండి. గోడ ఎరగొట్టిన వాడిని పాము కాటును, అర్థమేంటి? శ్రీలత నువ్వని చెప్పు. ఎవరు ఏం చెప్పట్లేదు. సాతాను కాటునా? ఏంటి ప్రశ్న ఉత్తర దేవుడు జవాబు ఇవ్వాలి కదా. చెప్పాలి శ్రీధరు. దాని అర్థం తొమ్మిది బుజుకెత్తది బసలేమి చుమ్మ కోయిపారు అని. ఎంత టైం సమయం ఇచ్చినా మీరు దాన్ని చెప్పలేకపోతున్నారు ఏంటి? అరే ఉపదేశం కౌచి ప్రసంగి గ్రంథంలో చెప్పబడుచున్నది. దసరా ఆట పదరే 10వ అధ్యాయం 8వ వచనం. ఎవరు గోడలను ఎరగొడతారో వాడినే పాము గాడిద్ది. అదే బైబిల్ కూర్చోంది. దాన్ని బైబిల్ చెప్తున్నది. ఏ తన అర్థం? దాని అర్థం ఏమనగా అక్కడ చదివితే మీకు దొరకదు. ఎపిసి పుస్తకం 2వ అధ్యాయం చదువుతే ఎపిసి పత్రిక 2:14లో అమర విరుద్ధిన మన వ్యతిరేకంగా నిలబడిన శత్రుతారూప మధ్యవర్తి గోడ ఈశ్వర పంకిలే 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి ఆ గోడను ఎవరు ఎరగొట్టారు? మొజ్జట
మధ్యవర్తి ప్రాచీన కే భంగిలే ఆ మధ్య గోడను ఎవరు ఇరగొట్టారు ఏపీసీ పత్రిక 2:14 లెక్కన ప్రభు యేసుక్రీస్తు వారే అవి యేసుక్రీస్తు మధ్య గోడకు భంగి ద్వారా తక్కుకే కట్టిలే ఆ మధ్య గోడను యేసుక్రీస్తు వారు ఎరగొట్టినందు ఎవరైనా కాటారు మధ్య గోడకు భంగి ద్వారా యేసుక్రీస్తుకి కే చూపిలే మధ్య గోడను ఎరగొట్టిన ద్వారా ఎవరు యేసుని కాటారు పాము సప్ప యేసుక్రీస్తుకు కమడి పాము యేసుక్రీస్తు వారిని కాటేని హలో కరివారు అర్థం పూజ పర్నంది చెప్పినా సారాంశం అర్థం కాలేదేమో అదే ఆది పుస్తకం 3:15 లెక్క దాచి ఆదికాండ 3:15 అదే మాట చెప్పబడుచున్నది సే సాపరం ఉండకు భంగిబో ఆయన సా పాము ఒక తలను ఎరగొడతారు సప్ప తుమరో అది నీ ఒడియాన తెలంగాణ వాయిగింది తలను తొక్కేటప్పుడు సాతాన్ ఏం చేశాడు 3:15 లెక్కన ఆది కాండం అప్పుడు పావు ఏం చేస్తుంది కాటుతుందని చెప్పింది యేసుక్రీస్తు అమ్మమానగర విరుద్ధరతిమ మధ్య గోడకు భంగిలే యేసుక్రీస్తు వారు ఆ మధ్య గోడను ఎరగొట్టిరి సేమి కెమిది భంగిలే ఎలా ఎరగొట్టిరి మరణ సొగాసే యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా మీ అమర విరుద్ధరటి ఆయమ గోడకు ఈసర భంగిలే మన వ్యతిరేకంగా నిలబడిన గోడను యేసుక్రీస్తు అమర విరుద్ధరటి ఆయమ కాందకు ఈసర భంగిదలే వ్యతిరేకంగా నిలబడిన గోడను యేసయ్య ఎరగొట్టిరి భంగిమ ద్వారా సైతాన్ దక్కు మగకై చుప్పదలే అందుకే ఈ గోడ ఎరగొట్టిన ద్వారా సాతాను ఆయనని కాటినది పాము ఆయనని కాటి ఉన్నది అది రాత్రి ఆమె కెమిది భంగిమారు వచ్చి అలాగైతే ఈ రోజు రాత్రి మనం ఎలా ఎరగొట్టుకోవాలి తంగర మరణ ద్వారా భంగిలే యేసుక్రీస్తు వారు తన మరణ యాగము ద్వారా దానిని ఈ కాండకు భంగిలే ఆ గోడను ఎరగొట్టిరి ఆమె కెమిది భంగిమారు వచ్చి మనము ఎలాగా గోడ విశ్వాస ద్వారా భంగం విశ్వాసము ద్వారా గోడను ఎరగొట్టుకో ప్రైజ్ హల్లెలూయా హల్లెలూయా అది రాత్రి కొయవారి అర్థం ఈ రోజు రాత్రి నేను చెప్పినట్టు కాందకు తుమే విశ్వాస ద్వారా భంగం నీ గోడలను నీవే విశ్వాసము ద్వారా నీవే ఎరగొట్టుకో కెమిది భంగి వారొచ్చి ఎలా ఎరగొట్టుకోవాలి విశ్వాస ద్వారా భంగి వారొచ్చి విశ్వాసము ద్వారా నీవే ఎరగొట్టుకో క్షేమాన విశ్వాస ద్వారా కెమిది భంగివో వారి విశ్వాసం ద్వారా ఎలా ఎరగొట్టేది శత దూత ప్రాచీన యాజకు యాజకులు 7 యాజకులు శత తూరి 7 బూరలు తాంపర కోణం వచ్చి క్షేమాన శత దిన భ్రమణ కరువారు 7 రోజుల పాటు ఆ ఎరిహో జోడ గోడలు చుట్టూ తిరిగిరి ఈశ్వరంగర నియమ సుందక బొగ్గిరి అదే రీతిగా వారి దేవుని యొక్క మందాసాన్ని మోసుకుంటూ హలో ప్రైజ్ హలో హల్లెలూయా ప్రైజ్ హలో కెమిది భంగి బాప జావుచుంది ఎరగొట్టడానికి ఏమేమి తీసుకెళ్లారు లోకమాన దగ్గరికి కూడా కూర్చుంది ఈ అన్ని తోడుకొని తీసుకెళ్ళినప్పుడు ప్రజలేమనుంటారు కాంత భంగి బాప ఏమని అసొచ్చుంది వీళ్ళు గోడ ఎరగొట్టడానికి వచ్చారా కాంత కెమిది శమన భంగుచుంది ఈ గోడని ఎలా ఇల్లు ఎరగొట్టేది సాతటి యాజకో 7 యాజకులు యాజక రాత్రి సాతటి తూరి 7 బోరలు 7 దొరికి సాత దిన శమన భ్రమణ కొరిచుంది అట్టుకొని 7 రోజులు పాటు అలా తిరుగుతున్నారు భంగివో పోలీస్ ఏమైనా బాగుంది ఇలా తిరిగితే గోడలు ఇరుగుతాయా అని అనుకుంటున్నారు వాళ్ళు ఏమైనా దేకదు ముఖ్యమైన విషయం అవతార చెప్పిన విషయం మళ్ళీ నేను చెప్పుకొస్తాను సాతటి జాతకం ఆగరే జాతకులు మన తూరి దొరుకుతుంది 7 యాజకులు బోరను పట్టుకొని వెళ్తున్నారు తార పోచన కూడా ఈశ్వరంగా మంద ఈశ్వరంగా నియమసుందగా దాని వెనకాతల దేవుని యొక్క మందాసము తాపరే సేమాన కొడుకొడు కొడుకొరుచుంది సాత దిన భ్రమణ కొరుచు దాని తర్వాత 7 రోజుల పాటు వాళ్ళు తిరుగుతున్నారు 8 సాత దిన భ్రమణ కొలే సమయ ప్రాచీన భంగి ఒక్కి ఇలాగ గాని 7 మారి తిరిగితే గోడలు ఇరుగుతాయా ఆమేన్ ఇరుగుతది ఎవరు చెప్పట్లే
లోకమన కోగుచుంది ప్రజలు ఏం చెప్తున్నారు ఆ ఏక కిమిది భంగి బాబోని సేమన కోగుచుంది ప్రజలు చెప్పేది ఎలాగారో గోడలు ఇరిగేది ఏ గోడ భంగి బర ఛాన్స్ నాయి ఎలా గోడలు ఇరిగే ఛాన్స్ లేదు ఏ కిమిది ఏమన భంగి బాప ఛాన్స్ కొరుచుంది మరి ఎలా ఎరగొట్టడానికి ప్రయత్నం చేసేది ఏడ భంగి బాపై కొనకొడ సావలు దొరకారో ఇవన్నీ ఎరగొట్టాలంటే వారికి గుణపాలు కావాలి ఏడతే ఏమనకర గత్తర సెటన తాయికిరి అది లేకుండా ఏమన కిమిది భంగి బాపై దావుచుంది గుణపాలు లేకుండా ఎలాగా ఇలా ఎరగొట్టడానికి వెళ్ళేది ఏమన కిమిది భంగి బాపై దావుచుంది రాత్రి విశ్వాసము ద్వారా ప్రయాణం కొనసాగించుకో ప్రాచీన చారి పట్టే ఎరిహో గోడలు ఒక నాలుగు పక్క 8 కిలోమీటర్ వచ్చి వాళ్ళు కూర్చోంది సుమారు 8 కిలోమీటర్లు ఉంది సెమిది అలా సాత్ త్వర భ్రమణ కరువారు వచ్చి అలాగైతే 7 మార్లు తిరగాలి కెత్త కిలోమీటర్ సేమను బోలుచుంది అలాగైతే 8 కిలోమీటర్లు తిరగాల్సిన అవసరం వస్తుంది ఎవరో చెప్పట్లే లెక్కలు కూడా మర్చిపోయారా ఎవరైనా చెప్పారు ఎవరైనా చెప్పారు చేయి చెప్పండి చేయి చూపించండి ఆ దేవి దేవి హలో ప్రైజ్ హలో దేవికి బొర్రెలిగింది ప్రైజ్ హలో అది రాత్రి ముక్క ఇవ్వట ఈరోజు రాత్రి నేను చెప్పేది 8 కిలోమీటర్లు కొట్టి తినేది 8 కిలోమీటర్లు మునివారు వచ్చి ఒక రోజు 8 కిలోమీటర్లు తిరగాలి 8 × 7 + 7 × 8 కతావో ఎంత 55 కిలోమీటర్ 56 కిలోమీటర్లు 56 కిలోమీటర్లు 56 కిలోమీటర్లు హలో ఉన్నారా ఎంత జనబోతు 7 రోజులు 8 కిలోమీటర్లు హలో 7 రోజులు 7 రోజులు 56 కిలోమీటర్ బుల్లే 8 కిలోమీటర్ లెక్కన 56 కిలోమీటర్లు తిరిగారు ఏ చెత్తవాడ సామాన్య గారి హృదయం దుఃఖ కొరనంది 56 కిలోమీటర్లు తిరిగినప్పుడు వారి దుఃఖం వారి హృదయంలో దుఃఖం అనిపించలా అమేల పాంచ త్వర దశ త్వర ఈ సరుగర విరుద్ర కైవో మనం అయితే తిరిగి తిరిగే దేవుణ్ణి ఎన్నో తిట్టుకుంటూ వెళ్తాం హలో విశ్వాసర యాత్ర కరు అలోకమైన సమిది ఆక విశ్వాసముతో ప్రయాణం చేసిన వారు ఇలాగే సేమర విశ్వాసర యాత్ర కొరుచుంది వారు విశ్వాసముతో ప్రయాణం కొనసాగిస్తున్నారు తంగర ఆయుధ కోణం వారి చేతిలో ఉన్న ఆయుధాలు ఏమిటి విశ్వాసం విశ్వాసము దుద్ధి కొరింది పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ పదం 10వ అధ్యాయము 4వ వచనం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయజాలినంత బలము కలవై మేము విక్రములను దేవుని గూర్చిన మన యుద్ధ ఉపకరణాలు శారీరకమైనవి కావు గోడకు భూమి శాత కొరివారు మందే ఈశ్వరంగా ఒకసారి వందనాలు చెప్తారా అమర అస్త్ర శాస్త్ర కోణం యుద్ధోపకరణ కోణం మన యుద్ధ ఉపకరణాలు ఏమిటి తమర సమస్తంగా యుద్ధోపకరణ జిహాక మీ అందరి యుద్ధోపకరణము నోట్లో ఉన్న నాలికే జీవ ద్వారాక బెసి గోడ భంగి చేయించింది నాలిక ద్వారా ఎందరు గోడలను ఎందరు ఇళ్లను కూల్చేస్తున్నారు హల్లెలూయా బౌడి మహానగర ఆయుధ తంగరు జియాక ఆడవాళ్ళకు ఉన్న ఆయుధాలు నాలికే తా ద్వారాక జితి బాప చేష్ట కొరుచు దాని ద్వారా నీళ్లు కొల ఇక్కడి నుంచి ప్రారంభించి గోడలు ఇల్లులు అన్ని బదులు కూడా ఎత్తున్నారు చేతిపై జితి పోయి హరిజి బాక ఎప్పుడు కూడా నాలిక ద్వారా ఓడి గెలవరు కానీ ఓడిపోతే వస్తారు క్రిస్టియన్ లోకమాన జీవా బోందుకోరు
క్రైస్తవ దేవుని బిడ్డల నాలుకను మూసేసుకో. తుమర ముఖం బంద్ కరి ప్రభుకు సేవ కరో. నీ యొక్క నోరుని మూయించి దేవుని మూసి దేవుని సేవించుకో. ఆజి రాత్రి ఏమో కైవర్ అర్థం. ఈరోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఎవరుగా? అమర యుద్ధోపకరణ కోణం. మన యుద్ధోపకరణాలు ఏమిటి? అస్త్రశస్త్ర కోణం. మన యుద్ధోపకరణాలు ఏమిటి? ఆత్మీక ఆయుధం. ఆత్మీక ఆయుధాలే. అమర ఆయుధ విశ్వాసక. మన ఆయుధము విశ్వాసమే. విశ్వాస తిల తుమర విరుద్ధ టీఐ గోడ భంగిపారే. విశ్వాసముతో నీవు నిలబడగలిగితే నీ ముందుగా నిలబడిన గోడలు ఇరిగితాయి. అమర అమర మానంగర సమస్తంగర విత్తన గోడ వచ్చి మనందరిలో కొన్ని కొన్ని గోడలు ఉన్నాయి. వచ్చికి నాయ్ ఉన్నాయా లేవా? ప్రథమ గ్రంథి 50 పొడిన వాక్యకి అవరు టిక దేకిని పొడందు. మనం ఇప్పుడు చదివిన వాక్యాన్ని కొద్దిగా చదవండి. కొరింథ పత్రిక దుద్ది కొరింది 10:4 రెండో కొరింథి 10:4 పాంచ పద పొడందు. మేము విత్కరములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయు సిద్ధపడి ఉన్నారు. మనకి నాక పంచ పదం మాత్రం మిగిలి చాలు. సమస్త ఉచ్చ విషయ భూమి సాత్ కొరు ప్రత్యేక కల్పనకు కృష్ణంగా ఈశ్వరంగర విరిదిరే ప్రత్యేక కల్పన దేవుని యొక్క ప్రత్యేక కల్పన ఐదవ వాక్యం చదవండి. మేము విత్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు ప్రతి ఆలోచనను క్రీస్తుకి లోబరిచి కోణక వచ్చింది. పౌలు పౌలు గారు ఏం చెప్తున్నది? కల్పన ఆలోచన తుమ్మర హృదయ మిత్ర బడ గోడ అదే నీ జీవితంలో ఉన్న పెద్ద గోడ విశ్వాసన గోడ ప్రథమరే కోటి భంగి వారచ్చి విశ్వాసానికి సంబంధించిన గోడను మొదటి ఎక్కడ ఇరుగొట్టుకోవాలి? తుమ్మర హృదయ మిత్ర కల్పన నీ హృదయంలో ఉన్న ఆలోచనలో చేత కల్పన భంగి లేక జిరుగోకోవడం భంగిపారి ఆలోచన ఇరిగితేనే ఎరికో గోడ ఎరిగేది. ఈ కల్పన సమగ్రదే రొక్కికి గోడకి ఎమిది భంగిపో. ఈ ఆలోచన అన్ని గుండెకాయలో ఉంచేసి గోడలు ఎరగొట్టడానికి వెళ్తే ఏ గోడ ఇరిగి ఈశ్వర సమస్త ప్రకార కల్పన రోజు అంటే దేవుని యొక్క వ్యతిరేకంగా ఎన్నో ఆలోచించుకొని హృదయంలో దాచి ఉంచేశావు. రొక్కెక్కిరాక తుమ్మర విరుద్ధ గోడ భంగిపో పంచాయతీ అన్ని హృదయంలో ఉంచిన తర్వాతే ఎరికో గోడ లాంటి గోడలు ఎరగొట్టడానికి నువ్వు పరిశ్రమ కొలేమి సెటి భంగిపో ఎన్ని ప్రయత్నం చేసి గుద్దుకొని కొట్టుకున్నా కూడా గోడ ఎరగదు. ఫస్ట్ తుమ కోణ కరివారచ్చి నీవేం చేసుకోవాలి? తుమర కల్పనకు భంగం. నీ ఆలోచన గోడలను ఎరగొట్టు. సేకెమిది భంగివారచ్చి ఎరగొట్టాలి. విశ్వాస ద్వారా భంగిలే గోడ భంగిపో. విశ్వాసం ద్వారా నీ ఆలోచన గోడలను ఎరగొడితే నీ ముందుగా నిలబడిన గోడలు ఇరిగి పడతాయి. అది కళ్ళి అమర కల్పన బొడి దాయిచ్చింది. ఈ రోజుల్లో దేవుని బిడ్డల ఒక ఆలోచనలు తలంపులు ఓహో పెరిగిపోయినాయి. పౌలు పౌలు గారు ఏం చెప్తున్నది చూడండి. అమర అస్త్ర శస్త్రం మన అవయవాలు మన సర్వాంగ ఆయుధాలు అమర అస్త్ర నీ పలగారెత్తులు నిలబెట్ట నీ అస్త్ర శస్త్రం మన ఆయుధాలు వచ్చి శారీరక శారీరకమైనది కావు అది ఆత్మీక. అది ఆత్మీకమవుతుంది. ఆత్మీయ యుద్ధరే ఆత్మీయ ఆయుధ దర్కార్. ఆత్మీక యుద్ధములో ఆత్మీక అస్త్ర శస్త్రాలు కావాలి. ఆత్మీయ యుద్ధరే క్షేత్రరే కాబట్టి ఆత్మీక యుద్ధ భూమిలో మనం నిలబడి ఉన్నాం. అమ్మమారి ఆత్మీయ క్షేత్రరే టీఐ సమయరే ఆత్మీక యుద్ధ భూమిలో నిలబడిన ఆత్మీయ ఫైటింగ్ కొరివారు వచ్చి ఆత్మీక పోరాటం చేసుకోవాలి. ఆత్మీయ యుద్ధ కొరివా సమయరే ఆత్మీక పోరాటం చేసే హృదయం ఇతర తిర కల్పన గుడికో మన హృదయంలో ఉన్న ఆలోచనలను ప్రథమ కల్పన భంగి లేక యుద్ధ జిద్ది పారు. హృదయంలో ఉన్న ఆలోచన ఇరిగితేనే మన గోడలు ఎరగడగలిగి
ఎందుకేది అది రాత్రి అది రాత్రి అప్రమాణంగా జీవన రే కల్పన గుడిక భంగో నీ జీవితంలో ఉన్న ఆలోచనలను ఎరగొట్టుము అదే పౌలు సెట వచ్చి పౌలు కోవుచుంది అదే పౌలు గారు చెప్పేది అప్రమాణంగా జీవన రేతివా కల్పన గుడిక అది భంగి బాప చేష్ట కొరదు హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఎరగొట్టడానికి ప్రయత్నం చేసుకో బైబిల్ సమితి కోవుచుంది బైబిల్ చెప్పేది అలాగే క్రిస్టియన్ జీవన రతి బాట క్రైస్తవ జీవితంలో ఉండేది సమస్త ఆలోచన గుడిక భంగి బాప ప్రభు గ్రహస్థరి సమర్పణ కొరువ ఆలోచనలను ఎరగొట్టడానికి దేవుని చేతిలో సమర్పించుకుందాం అది కథ జోడు జిర్గో ప్రాచీన భంగి బాప చేష్ట కొరుచుంది ఎందరో ఎరిహో గోడలను ఎరగొట్టడానికి సిద్ధపడతారు సతిపై అజీతమ ప్రభు గ్రహస్థరి సమర్పణ కొరుందు అందుకే దేవుని చేతికి మీరు అప్పగించుకోండి ప్రభు అప్పుడు మానం प्रथम जोहन्नो దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయమును మన మన విశ్వాసమే హలో జన్మించబడ్డారు ఉన్నాడనియు సమ్మతి ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు పుట్టించిన వాణిని ప్రేమించి చూడండి జన్మించిన వాడు ప్రతి వ్యక్తి మానే జగత్తుకు జయ కొరుపరు ప్రతి మనిషి లోకాన్ని గెలవగలుగుతాడు జయ కొరువ వ్యక్తి మానే అలా లోకంలో గెలిచిన వారే ప్రాచీనికి భంగి పారే ఇహో గోడలను ఎరగొట్టగలిగేది అది రాత్రి ప్రాచీన
प्राचीन के भंगि बापाई विश्वास रूप अस्त्र शस्त्र जदस्त्र अनेके सातान कटिन ई గోడలన్నిటిని కూడా ఎరగొట్టడానికి విశ్వాసము గల ఆయుధాలు అస్త్ర శస్త్రాలు ఈ ఆయుధ బిందివా లోకమానకేవేవి నిరాశ ఏమోనాయి ఈ అస్త్ర శస్త్రాలు ధరించిన వారు ఎప్పుడు కూడా నిరాశ చెంది జీవించరు కేందు దాని బైబిల్ చూసాడు కళ్ళకి దొయిమ బాకి ఏటా మాటలు నేను తర్వాత చెప్తాను సమయం అయిపోయింది సమయం అయిపోయింది చూతో అశివా సమయరే యుద్ధం వచ్చేటప్పుడు ఆయుధ బిందివా లోకమాన పొచ్చుకుంజాయితలే ఆయుధములో ధరించిన వారందరూ కూడా వెనక్కైపోయారు ఏ ఈ కాలరే బౌతు లోకమానే ఈ రోజుల్లో చాలా మంది విశ్వాస విరుద్ధరే అశివా సమస్య ముఖాముల విశ్వాసం వ్యతిరేకంగా వచ్చిన సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు యెరిహో గోడలను గెలుచుకున్నారు ఇశ్రాయేలు ప్రజలను మాపికిరి కొరతేసుకొని భాగ కొరిదలే వాటా వేసుకొని ఇచ్చారు ఈ అది రాత్రి ఈ రాత్రి వేళ జిరుగో కో ప్రాచీన భంగిలే అక్క కానారు దేశమే జగ తుమే మాపికిరి భాగ కొరిపరువు ఎరిహో గోడలను ఎరగొట్ట గలిగితేనే కినాను దేశములో ప్రవేశించి అక్కడ ఉన్న స్థలాన్ని కొరతేసుకొని వాటా వేసుకోగలిగేది గోమర ఆశీర్వాద జగ నిన్ను ఆశీర్వాదానికి నెట్టించిన స్థలము చేతిలో వసించుకోవడానికి ఆశించుకోవడానికి పొందుకోవడానికి అడ్డుగా ఉన్న ఒక గోడ ఉంది అదే అజి రాత్రి తమ భంగి వారచి ఎరిహో గోడలను ఈ రోజు రాత్రి నీవే ఎరగొట్టు విశ్వాస మాత్ర జదష్ట విశ్వాసం ఒకటి ఉంటే చాలు ప్రైజ్ గాడ్ హల్లెలూయా కెనాన్ దేశము యోషువా చేతిలోకి దొరికింది నిలువ పూర్వరు దొరికే ముందుగా ఈ గోడ భంగి వారొచ్చి ఆ గోడలను ఎరగొట్టుకోవాలి హల్లెలూయా కథ జన కొయిపారు ఎందరో హల్లెలూయా చెప్పగలుగుతారు అది రాత్రి మూ కొయివారు అర్థ శక్తికి ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పిన మాటలు ఈశ్వరు తుమకు ప్రతిజ్ఞ కొరువట కెత్తట విషయం వచ్చి దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి తు ప్రార్థన కొరువా సమర తుమర్ సైత కథ కొయివారు ప్రార్థన చేసేటప్పుడు నీతో మాట్లాడుతున్నాయి అనేక ప్రభుంగర దాస ద్వారా భావవాణి కొయ్యబడ్డ కట్ట ప్రతిజ్ఞ అనేక దేవుని యొక్క ప్రవక్తల ద్వారా చెప్పబడిన కొన్ని వాగ్దానాలు ఇప్పుడు కూడా నెరవేర్చబడలేదు సఫల నెరవేర్చబడడానికి చేసుకోవాలి మౌనరే బోనాయి మౌనంగా కూర్చుంటే సరిపోదు విశ్వాసరే విశ్వాసము ద్వారా ఇక్కడ జూతో నిలబడి యుద్ధం చేసుకో గోడ భంగిలే గోడలు ఇరిగితే అక్కడ నీకు వాగ్దానము గల దేశము సేటా తుమే కొడుకరు మరి స్వాధీన అలాగైతే దానిని నీవు స్వతంత్రించుకో అచ్చి రాత్రి రాత్రి వేళ అనేక విశ్వాసి మార్గ ఈశ్వర దయచందుకి బౌత్ ప్రతిజ్ఞ గుడి అనేక మంది దేవుని బిడ్డలకు అనేక వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు హిందు బౌత్ లోకమైన పాయి పార్లానై అనే అనేకులు వాగ్దానం పొందుకోలేకపోతున్నారు అది రాత్రి రాత్రి వేళ దైత్యమా వాగ్దా ప్రతిజ్ఞ తుమే భావో ఈరోజు నీకు ఇవ్వబడిన వాగ్దానం నువ్వే పొందుకో తుమే పాయి బారు మందే కొడకరు వారొచ్చి నేను పొందుకోవడానికి నీవేం చేసుకో సోమరి వినాశం నాశనానికి తెచ్చుకుంటాడు నాశనం తెచ్చుకుంటాడు వినాశన పుత్ర సోమరి నాశనం తెచ్చుకుంటాడు లోకమానకిచ్చు పాయి పారు సోమరి ఏ పని పొందుకోలేరు సోమరికి సలోమోను కోవుచంది వారికి సలోమోను చెప్తున్నది తమ పింపిడి పక్కకు జాయి బుద్ధి సిక్కో నీకు చేమల దగ్గరికి వెళ్ళి బుద్ధి నేర్చుకో అరో తుమే బహుత్ స్కూల్ రే పాట పొడిచి మీరు అనేక మంది స్కూల్లో చదువుతున్నారు కాలేజీ రే పాట పొడిచి అనేక మంది కాలేజీలో
చదువుకున్నారు స్కూల్ల పాట పడితేలే స్కూల్లో చదువుకున్నారు కిందకు ఏమే పాట పడి వారు ఆదిశగా దొరకార్ గాని నీకు ఇప్పుడు చదువు చాలా అవసరము సిఏ కోటి ఎక్కడ చెడు కోటి పింపిడి పక్కకి జిమారొచ్చి ఏమ దగ్గరికి వెళ్ళే పింపిడి పక్కరే జాయికిరి తార స్కూల్లే కొట్టే జో మాస పాట పడో చేమ దగ్గరికి వెళ్లి చేమగల స్కూల్లో ఉండి 6 నెలల నేర్చుకో చెట్టు నేతమే పాట పడలే అక్కడ నువ్వు చదువు నేర్చుకుంటే జో కవర్సి జుద్దో జుద్ది పారే ఏక యుద్ధాన్ని కూడా నువ్వు గెలవొచ్చు అనేక విశ్వాసి మన జుద్దో జుద్ది పారనంది అనేక మంది విశ్వాసులు యుద్ధం గెలవలేకపోతున్నారు సోయి దాయిచంది వారు నిద్రపోయి ఉన్నారు జాగో లేదు అది తుమర ప్రతిజా తుమర ఉప్రయోచి వాగ్దానం నీమే వాగ్దాన పాయవాన వందే వాగ్దానం పొందుకునే తిరుగో గోయ్ ప్రాచీన భంగి వాపై ఏకో గోడలను విశ్వాసరా ఆస్త్ర శస్త్ర హాత్ర దొరికిరి యాత్రా కరో విశ్వాసము గల ఆయుధములను చేత పట్టుకొని ప్రయాణం చేసుకో ఆకి బంద్ కరో కలమూసుకుందాం రాజీన భంగి బాపై గోడలను ఎరగొట్టడానికి అది రాత్రి కత్త జన ప్రస్తుత రాత్రి వేళ ఎందరు సిద్ధపడతారు సైతాన్ తమకు బాడ దూచుంది సాతాను నిన్ను కంచి వేసుకొని ఉంచావన్నాడు సైతాన్ తమకు కాంద బొడ ఇచ్చుంది సాతాను నీ వ్యతిరేకంగా గోడలు కట్టి ఉంచాడేమో ఓమే సేట దేకిగిరి చుక్చాపన బస్సు అది చూచుకొని నువ్వు నోరు మూసుకొని కూర్చోకుండా విభిన్న మాధ్యమరే సైతాన్ కార్య కొరుచుంది అనేక రీతిగా సాతాను పని చేస్తున్నాడు సైతాన్ కల్పన గుడిక తమ జాని వారచి సాతాని యొక్క తంత్రములను నువ్వు తెలుసుకోవాలి సేట జానికిని తమ భంగి వారచి అది తెలుసుకొని నువ్వు యుద్ధం చేసుకో కనాను దేశకు ప్రవేశ నోకరు వా కనాను దేశములో ప్రవేశించకుండా అడుగు పెట్టకుండా సగుంటి గోడ సే బోయ్ బౌత బోడోట కాందో ఏ జిర్గో వాసి మార బోడైచ అనేక గోడలను ఎరిహో నివాసులు కట్టేసి ఉంచారు సేమారే బైబిల్ లెక్క జాయిచుంది అక్కడ బైబిల్లో రాయబడి ఉంది ఇశ్రాయేలు లోకమరి అసుచుంది పోని సునికిని ఇశ్రాయేలు ప్రజలు వచ్చుచున్నారని తెలుసుకొని వంగర ద్వారం దృఢకొలే వారి యొక్క తలుపులను బలపరుచుకొని మూసుకున్నారు సేమానకు ద్వార సేమాన దృఢకొరుచు వారి యొక్క ద్వారములను తలుపులను సైతాన్ సైతాన్ తమర విరుద్ధరే ద్వార గుడికో దృఢకొరు వాసవే సాతాను నీ వ్యతిరేకంగా తలుపులన్నీ కూడా ఇంకా గట్టిగా మూసుకొని కూర్చున్నప్పుడు ప్రైషల్లో హల్లెలూయా పీతర గారి జైలు రే తివాసమేరే పీతరు జైల్లో చేరసాల్లో ఉన్నప్పుడు తీరట్టి ద్వార సేమాన బొంద్ కొరితే తలుపులలో ఆయన కొరకు మూసేశారు ఉండొని పీతరపై ప్రార్థన కొరుచుంది సంఘము పీతరు కోసం ప్రార్థన చేసి సేవ పీతరు కోసం ఉండొని ఆసక్తిరే ప్రార్థన కొరే పీతరు కోసం సంఘం మండలి అందరూ కూడా ఏక మనసులై ప్రార్థన చేసినందున ప్రార్థన కొరు కొరు ప్రార్థన చేస్తూ చేస్తూ రాత్రి సమయరే రాత్రి వేళ ప్రభుంగర దూత ఉలై దేవుని యొక్క దూత దిగి ప్రథమ ద్వార కులిలే మొదటి తలుపు నెరగొట్టి ద్వితీయ ద్వార కులిలే తలుపు నెరగొట్టి ద్వితీయ ద్వార కులి మూడో తలుపు నెరగొట్టి విశ్వాస శక్తి ఉంటుంది శక్తి ఉన్నది కత్త బార కొరువపై నిన్ను బయటికి రప్పించుటకు ఈ తమర హత్తర ఈశ్వర ఆయుధ దూచు దేవుడు నీ చేతిలో అస్త్రాలు ఇచ్చి ఉన్నాడు జాగత్య ఆయుధ గుడిక లోక సంబంధమైన అస్త్రాలు సెట నై అమర ఆయుధం అది కాదు మన అస్త్ర శస్త్రాలు ఈశ్వర దైత్యవాది మనకి దేవుడు ఇచ్చిన ఆయుధం ఉన్నది అది రాత్రి అమర చొక్ బోంద్ కొరువ రాత్రి వేళ మన కళ్ళను మూసుకుందాం ప్రభు తారే మాగివా దేవుని దగ్గర మనం అడుగుదాం ఓర విశ్వాస బొడేదము ప్రభు నా విశ్వాసాన్ని పెంచుము దేవా జుద్ధ కొరువపై మొత్తం శక్తి సబల కొరవు నాకు యుద్ధం చేయుట ఒక శక్తి నివ్వు దేవా ఆమె ప్రార్థన ప్రార్థన చేసుకుందాం దేవమానగర స్వర్గస్థ మా పరలోకమైన తండ్రి సుందర వాక్య దైత్యవాలి ధన్యవాదాలు మంచి వాక్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రాచీన భంగి బాపాయి ఎరిహో గోడలను ఎరగొట్టడానికి విశ్వాసరే సేమానే సబల వారి విశ్వాసము ద్వారా వారు బలం పొందుకున్నారు సమేది అలాగే నాకు విశ్వాసం దీయాది దర్కార్ నాకు విశ్వాసం అట్టి అవసరం అవుతుంది దేవా విశ్వాస బొడేదు మా విశ్వాసాన్ని పెంచండి దేవా వాక్య సుడిబా సమస్తకుతమే విశ్వాసన బొడే దైత్యవాలి తమకు వాక్యం విన్న ప్రతి ఒక్కరును విశ్వాసంలో పెంచినందుకు సమస్తకుతమే ఆశీర్వాదం కొరచు అందరినీ ఆశీర్వదించినందుకు ప్రార్థన సుడిచదు ప్రార్థన విన్నందుకు ఉత్తరం దయచదు ఉత్తరాన్ని ఇచ్చినందుకు యేసు నామమున మాగొచ్చు యేసు నామమున అడిగి పెడుకున్న ప్రభు చేసుకుడు అనుగ్రహ ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మంగర శుభవాక్యద తుమమానంగర సమస్తంగర సహిత ప్రభు యేసు కృష్ణంగర దుద్యాగన పరియందు సమర్థ్యవందు ఆమేన్ ఆమేన్.